ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా బాగా పెరుగుతున్న సిచువేషన్ మనం చూస్తున్నామండి. ఏంటి ఎందుకంటారు? యాక్చువల్లీ బ్లాక్ ఫంగస్ బాగా పెరిగి ఇప్పుడు తగ్గుతుంది. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది కోవిడ్ ఎపిడమిక్. అంటే కోవిడ్ మూలాన ఇమ్యూనిటీ తగ్గి, స్పెషల్లీ ఫంగస్కి ఇమ్యూనిటీ తగ్గి వస్తుంది. దీంతోపాటు షుగర్లు బాగా అన్కంట్రోల్గా ఉండటం, ఎక్కువ స్టెరాయిడ్స్ వాడటం దీని మూలాన కూడా రావచ్చు. అలాగే అన్హెల్దీ కండిషన్స్లో ఉండటం కానీ, అలాంటి ఆక్సిజన్ అది తీసుకోవటం మూలాన కూడా వచ్చి ఉండొచ్చు. కానీ మెయిన్గా కోవిడ్ మూలానే. ఎందుకంటే మేము ఇప్పుడు చూస్తున్నాం కొంతమందికి ఏంటంటే కోవిడ్ నుంచి రికవర్ అయ్యి వాళ్ళకి అసలు కోవిడ్ ఉందని తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరో వేరే వాళ్ళకి కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా బ్లాక్ ఫంగస్ వస్తాను. అంటే ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు, అసలు ఎప్పుడు అడ్మిట్ అవ్వాలా, స్టెరాయిడ్ తీసుకోవాలా, షుగర్ కూడా లేని వాళ్ళు. కానీ 90% మందికి యూజువల్లీ స్టెరాయిడ్, డయాబెటీస్ రెండు ఉంటాయి. ఒక 10% అవి కూడా లేకుండా వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇది కోవిడ్ మూలానే. సో కోవిడ్ బాగా తగ్గించుకోవడం, కోవిడ్ రాకుండా చేసుకోగలిగితే వెదర్ వ్యాక్సిన్ ద్వారా అవనివ్వండి, మనం సోషల్ వ్యాక్సినేషన్ అంటే మాస్క్, ఈ సోషల్ డిస్టెన్సింగ్ మూలానైనా మనం ఇది అవాయిడ్ చేయవచ్చు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ దేనికైనా సరే కోవిడ్కి ఏంటంటే అవాయిడెన్స్. జస్ట్ లైక్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా కోవిడ్ అవాయిడ్ చేయటం, కోవిడ్ రాకుండా చేసుకోవటం అనేది అంత డిఫికల్ట్ కాదని మనకి ఇప్పుడు తెలుస్తుంది. ముందంటే కష్టంగా ఉండేది మనకే తెలియదు. కానీ ఇప్పుడు సరిగ్గా మాస్కింగ్ అవి చేసుకుంటే కోవిడ్ ఆల్మోస్ట్ 80-90% ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి.